हेलो गाइस वेलकम टू टाइम्स ऑफ इंडिया दिस इज सब मन तो इप्पुडु हीरो सुहास गारु उन्नारु राइटर पद्मभूषण तो ऑलरेडी सक्सेस कोट्टारनि मनकु टाक वच्चिंदि प्रीमियर्स तो सो मन इप्पुडु फैमिली मीट्स तो सक्सेस टाक लो उन्नाम अन्नमाट सो आयन हैप्पीनेस एला उंदो तेलुसुकुने प्रयत्नं चेद्दां हाय अन्न एला उन्नारु नेनु पट्टिस्कुंटा ब्रो बावुन्नानु ब्रो एला उन्नारु యా డూయింగ్ గ్రేట్ ఎట్లా అనిపిస్తుంది డైరెక్ట్ ఫస్ట్ మీది లీడ్ రోల్ గా థియేటర్ లో రిలీజ్ అయిన మూవీ ఇది మంచి సక్సెస్ వస్తుంది యా చాలా హ్యాపీగా ఉంది బ్రో 3వ తారీఖు రిలీజ్ అంటే మా ప్రొడ్యూసర్స్ ముందు నుంచే ప్రీమియర్ చేసి వరుసగా అన్ని ఊర్లు తిరిగాం విజయవాడ గుంటూరు కాకినాడ వైజాగ్ భీమవరం అన్ని తిరిగి నిన్న హైదరాబాద్లో కూడా అయింది చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అండ్ ఇవాళ ఈవినింగ్ నుంచి రిలీజ్ సినిమా 3వ తారీఖు రిలీజు బట్ సెకండ్ ఈవినింగ్ నుంచే ప్రీమియర్స్ ఓపెన్ చేసేసారు ఆల్రెడీ ఇవాళ అయితే టికెట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా అదే ఇంకొక 1 వీక్ అయితే అప్పుడు ప్రాపర్గా తెలుస్తుంది కదా సో దానికోసం వెయిటింగ్ సో విజయవాడలో మీ లోకల్ ఏరియా మీకు నచ్చిన థియేటర్ మీరు చిన్నప్పటి నుంచి మూవీ చూసిన థియేటర్లో మీరు హీరోగా మూవీ రిలీజ్ అవుతుంది ఆ ఆనందం ఎలా ఉంది ఆల్రెడీ మీరు ఇన్స్టా వేదికగా పంచుకున్నారు సోషల్ మీడియాలో సో ఇప్పుడు మాటలు చాలా హ్యాపీ అండి అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అండి ఆ ఎమోషన్ చిన్నప్పటి నుంచి చూసిన థియేటర్ కదా సో అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో 500-600 మంది కలిపి చూసి చాలా అంతే చాలా హ్యాపీ అనిపించింది మ్యాజికల్ ఫీలింగ్ నాకు ఫ్యామిలీతో చూడాలి అమ్మ వాళ్ళతో చూడాలి అని చెప్తున్నారు ఈ సినిమా చూసాక మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అమ్మ వాళ్ళు ఏమన్నారు ఏడ్ చేశారండి మాటలు రాలేదు అంటే మా మదర్ పేరెంట్ మా మదర్ ఫాదర్ ఏడవటం అని కాదు సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఏడుస్తారు ఖచ్చితంగా సో కలర్ ఫోటో తర్వాత లీడ్ రోల్లో వచ్చిన మూవీ ఇది ఆల్రెడీ మనం హిట్ 2లో చూసాం మిమ్మల్ని సైకోగా ఫ్యామిలీ డ్రామాలో చూసాం సైకో నుంచి కన్వర్ట్ అయిన ఒక ఇంకా తింగరి అమాయకపు రైటర్గా చేశారని మాకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే ఆ కన్వర్ట్ చేసిన మౌల్డింగ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు క్యారెక్టర్ అండి ఇంకా సినిమాకి మారిపోవాలి మనం కూడా సో ఈ సినిమా క్యారెక్టర్ పద్మభూషణ్ అనే క్యారెక్టర్ అలా తింగరిగా ఉంటాడు ఎమోషన్ చూపిస్తాడు బాగా నవ్వుకుంటారండి అంటే మీకు దానికి దీనికి అట్లా ఏముండదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఫుల్ ఎమోషన్ ఉంటుంది అండ్ ఆల్రెడీ రెస్పాన్స్లన్నీ వీడియోస్ పెడుతున్నాము అది చూస్తే అర్థమవుతుంది చాలా ఎమోషనల్ రైడ్ మిక్స్డ్ ఎమోషన్స్ యూట్యూబ్ నుంచి మీరు బిగ్ స్క్రీన్ వరకు వచ్చారు మీకు ఎప్పుడు వెన్నండి ఇట్లా చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ గురించి నాకు ఎప్పుడు బ్యాక్ బోన్ అండి మా టీం అంతా చాయ్ బిస్కెట్ టీం అంతా చాలామంది ఉంటారు మా టీం యాక్చువల్గా వెనకాల నేను ఇలా మాట్లాడుతున్నానంటే వెనకాల చాలామంది మా టీం ఆఫీస్లో కూర్చుని పగలు రాత్రులు ఎలా ప్రమోట్ చేయాలి సినిమాని ఎలా పంపించాలి జనాల్లోకి అన్నీ ఆలోచిస్తూనే ఉంటారు సో ఏంటంటే నా హోమ్ బ్యానర్ కాబట్టి ఇంకా అంతే నేషనల్ అవార్డు తర్వాత ప్రెషర్ ఫీల్ అయ్యారు థియేటర్కి వస్తున్న ఫస్ట్ టైం హీరోగా ప్రెషర్ ఆబ్వియస్గా అండి ఏ సినిమా కన్నా ప్రెషర్ ఉంటుంది బట్ నాకున్న ప్రెషర్ ఏంటంటే జనాలు థియేటర్ దాకా వస్తారా థియేటర్ దాకా వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని సాటిస్ఫై చేసేస్తాను బట్ ఇప్పుడు రెస్పాన్స్ బాగుంది టికెట్స్ బుక్ అవుతున్నాయి కొంచెం అందుకనే మాటలు రావట్లేదు అదే ఒక 1 వీక్ అయిన తర్వాత అయితే కొంచెం బాగా మాట్లాడటానుకుంటుంది థ్యాంక్ యూ అన్న గుడ్ లక్ ఫర్ బ్లాక్ బాస్టర్ కావాలి ఇంకా సక్సెస్తో పాటు సక్సెస్ రన్నింగ్ ఫుల్ ఉండాలి లైఫ్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం